జనసేన నాయకులుగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది కక్ష సాధింపు సమయాలు కాదు, 5 కోట్ల మంది ప్రజల కోసం పనిచేసే సమయం ఇది. 5 కోట్ల మంది పైచులకు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పటి నుంచి ఈరోజు దాకా మనం నలుగుతూనే ఉన్నాం. ఆ రోజులు అయిపోయినాయి, ఆ చీకటి రోజులు అయిపోయినాయి. ప్రతి ఒక్కరం బాధ్యతతోటి భవిష్యత్తు తరాల కోసం బాధ్యతని భుజాల మీద వేసుకొని చాలా బాధ్యతాయుతంగా జవాబుదారితనంతో కూడిన రాజకీయ ప్రభుత్వం, రాజకీయ మనకి ఆలోచన విధానం ఉంటుంది. నేను ఆలోచిస్తూ ఉన్నాను ఒక క్షణం ఏం మాట్లాడాలి ఈరోజు అని. ఒక నిమిషం ఏం మాట్లాడాలి ఈరోజు అని అనుకుంటా ఉన్నాను. నా జీవితంలో ఎప్పటిదాకా విజయం తెలియదు నాకు. ఎప్పుడు ఒకే ఒకసారి సినిమాల్లో ఉన్నప్పుడు తొలి ప్రేమ అనే విజయం చూశాను. ఆ తర్వాత నాకెవ్వరు నేను విజయం సాధించానని కానీ డబ్బులు వచ్చినాయని కానీ ఏ ఒక్క సినిమా విజయం చెప్పలే నాకు. నా జీవితం అంతా ఎప్పుడు కూడా దెబ్బలు తింటానో, మాటలు పడతానో, తిట్టించుకుంటానో నేను ఎంత ఎదిగా నాకే తెలియదు. మీ గుండెల్లో ఈ రోజు నన్ను తీసుకొచ్చి 21 గెలిచే వరకు నాకే తెలియదు. భారతదేశంలో 100కి 100% కొట్టామంటే జనసేన. నూటికి 100 ఇది. నేను ఎందుకు ఈ విజయం జనసేన లేదంటే జన సైనికుల్లో వీర మహిళల్లో జనసేన నాయకులది కాదు, కేవలం వారిదే కాదు, 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షదే. మార్పు కావాలి. మార్పు కావాలి, పాలన మారాలి. ఇవన్నీ చాలామంది కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష. ఈరోజు ప్రజల తీర్పు ఇది. మనందరికీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. కక్ష సాధింపుల సమయం కాదు ఇది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి పునాది, బలమైన పునాది వేసే సమయం. అన్నం పెట్టే రైతుకి అండగా ఉండే సమయం ఇది. రక్షణ లేని ఆడబిడ్డలకి రక్షణ కల్పించే సమయం ఇది. ఆడబిడ్డల్ని, మహిళల్ని వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగేలా చేసే సమయం ఇది. నేను ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు కూడా మాటిస్తున్నాను. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ నేను చెప్పాను, నేను బాధ్యత తీసుకున్నాను. నేను మర్చిపోలా, ఏరు దాటాక తెప్ప తగిలేసే రకం కాదు నేను. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ దానికి సరిసమానంగా అది కానీ మీకు న్యాయం వచ్చేలాగా 1 సంవత్సరంలోపు తీసుకొస్తాను అని మాటిచ్చాం, తీసుకొచ్చి తీరుతాం. ఆ మాట మీకు ఇస్తున్నాం. మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయించే బాధ్యత మనం తీసుకుందాం.